మీ ఇంట్లో 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారా? అయితే ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ పిల్లల్లో డ్రాయింగ్ స్కిల్స్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇంప్రూవ్ కావడానికి ఈ ట్యూటోరియల్ బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ వీడియోలో ఫ్రీ డ్రాయింగ్ ప్రోగ్రామ్ గురించి నేను మీకు చూపించబోతున్నాను. ఓకేనా? ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటే, లేదా మీరు కూడా నేర్చుకొని మీ పిల్లలకి నేర్పించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అదేంటంటే టక్స్ పెయింట్. ఈ సాఫ్ట్వేర్ని ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఉండే వెరైటీ టూల్స్ మీ పిల్లల్ని ఎంతో అట్రాక్ట్ చేసి వాళ్ళ యొక్క డ్రాయింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు ఎంఎస్ పెయింట్ నాలెడ్జ్ ఉండుంటే కనుక ఇంకా బెటర్గా మీరు ఈ టక్స్ పెయింట్ సాఫ్ట్వేర్ని ఉపయోగించగలరు, లేదా మీ పిల్లల చేత చేయించగలరు. లేట్ చేయకుండా ఈ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, దాని తర్వాత ఏ విధంగా యూజ్ చేయాలి, పార్ట్ 1లో మీరు చూడబోతున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, స్క్రీన్ మీద మీరు గూగుల్లోకి వెళ్ళి టక్స్ పెయింట్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు టక్స్ పెయింట్ పెంగ్విన్ ఐకాన్తో ఒక వెబ్సైట్ లింక్ డిస్ప్లే అవుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి కంప్యూటర్లో ప్లస్ మొబైల్లో కూడా ఉపయోగించవచ్చు. డౌన్లోడ్ టక్స్ పెయింట్ బటన్ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ అడ్వర్టైజ్మెంట్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మీరు విండోస్, మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్కి అండ్ ఆండ్రాయిడ్, లైనెక్స్ ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా మీరు ఈ టక్స్ పెయింట్ సాఫ్ట్వేర్ని యూస్ చేయవచ్చు అన్నమాట. ప్రజెంట్ యూస్ చేస్తుంది విండోస్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇందులో 64 బిట్ ఆర్ 32 బిట్ అనేది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. మనం మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న కంప్యూటర్స్ అన్నీ కూడా 64 బిట్లోనే ఉంటుంది కాబట్టి నా కంప్యూటర్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి నేను ఈ లింక్ పైన క్లిక్ చేస్తున్నా. చూడండి, ఎవర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనం వెయిట్ చేయాలన్నమాట. దేని మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ సైడ్ మనం డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళి చూస్తే ఈ టక్స్ పెయింట్ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ మీరు ఇన్స్టాలర్ ఫైల్ అనేది డౌన్లోడ్ కావడం మీరు గమనించవచ్చు. 35.4 MB ఫైల్ సైజ్ అన్నమాట. ఓకేనా? ఒకవేళ మీరు పిల్లలు చూస్తూ ఉంటే కనుక దీన్ని ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే మీకు ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి తెలియకపోవచ్చు, లేదా మీ పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకుని ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. దాని తర్వాత మీరు టక్స్ పెయింట్ సాఫ్ట్వేర్ని యూస్ చేయవచ్చు అన్నమాట. సో ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ నేను మీకు కలుస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఈ సాఫ్ట్వేర్ని మనము ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. మ్యాక్సిమం ప్రతి బ్రౌజర్లో డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటుందన్నమాట. కాబట్టి నేను డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్తున్నాను. వెళ్ళి ఇక్కడ చూస్తే కనుక టక్స్ పెయింట్ సాఫ్ట్వేర్ ఇక్కడ మీరు వర్షన్ కూడా చూడొచ్చు. ఇన్స్టాలర్ ఫైల్ అనేది మనం ముందు ఇన్స్టాల్ చేయాలన్నమాట. దీనిపై నేను రైట్ క్లిక్ ఇస్తున్నాను అండ్ ఓపెన్ బటన్ పైన క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఓకే బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఓకే మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్, అంతే సింపుల్గా మనము ఈ టక్స్ పెయింట్ సాఫ్ట్వేర్ని ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇవంతా కూడా టిక్ మార్క్ తీసేసి నేను ఫినిష్ ప్రెస్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, డెస్క్టాప్ స్క్రీన్ మీద టక్స్ పెయింట్ అని చెప్పేసి ఒక పెంగ్విన్ ఐకాన్తో ఒక ప్రోగ్రామ్ అయితే మనకి స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ విధంగా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. అండ్ నెక్స్ట్ పార్ట్లో మీకు స్టాంప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చూపిస్తాను. ముందుగా ఈ టక్స్ పెయింట్ సాఫ్ట్వేర్ని ఎలా ఓపెన్ చేయాలో పిల్లలు మీరు బాగా చూడండి. టక్స్ పెయింట్ సాఫ్ట్వేర్ని మనం డిఫరెంట్ మెథడ్స్లో ఓపెన్ చేయొచ్చు. డెస్క్టాప్ మీద ఐకాన్ పైన డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు, లేదా అంటే మీరు స్టార్ట్ బటన్లోకి వెళ్ళి అందులో మీరు సెర్చ్ చేయొచ్చు టక్స్ పెయింట్ అని. ఎప్పుడైతే టక్స్ పెయింట్ సెర్చ్ చేస్తారో మీకు ఈ విధంగా 2 ఆప్షన్స్ వస్తాయి, టక్స్ పెయింట్ ఫుల్ స్క్రీన్, టక్స్ పెయింట్ విండోడ్ అని చెప్పేసి. ఫుల్ స్క్రీన్లో మీరు టక్స్ పెయింట్ని చూడాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయాలి, లేదా స్మాల్ స్క్రీన్లో కూడా మనం టక్స్ పెయింట్ని ఆపరేట్ చేయొచ్చు. దానికోసం విండోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. రెండు మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ముందు చిన్నది చూద్దాం. టక్స్ పెయింట్ విండోడ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూసారా, వన్స్ క్లిక్ చేసి మీరు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. వెంటనే మీరు మరొకసారి క్లిక్ చేయకండి, సిస్టమ్ స్లో అయిపోతుంది. ఈ విధంగా మీకు స్మాల్ స్క్రీన్లో టక్స్ పెయింట్ ఓపెన్ అయ్యింది చూడండి. అదే ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ టైటిల్ బార్లో క్లోజ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు క్లోజ్ చేయాలా వద్దని అడుగుతుంది. ఎస్, అది నాకు క్లోజ్ అయిపోవాలి కాబట్టి నేను ఎస్ పైన క్లిక్ చేశాను. ఇది హాఫ్ స్క్రీన్. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ ఎలా ఓపెన్ చేయాలంటే మళ్ళీ స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. మీరు టక్స్ పెయింట్ అని సెర్చ్ చేయొచ్చు, లేదా ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఆల్ యాప్స్లోకి వెళ్ళి మీరు టక్స్ పెయింట్ అనేది టీ లిస్ట్లో ఉంటుంది కాబట్టి ఇలా స్క్రాల్ డౌన్ చేయండి. ఎన్పి, దాని తర్వాత ఆర్ఎస్టీ, చూడండి టీ సెక్షన్లో టక్స్ పెయింట్ అనే దాంట్లో ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే అందులో టక్స్ పెయింట్ ఫుల్ స్క్రీన్ విండోడ్ అని ఉంది.
ఇప్పుడు నేను టక్స్ పెయింట్ ఫుల్ స్క్రీన్ పైన క్లిక్ చేశాను. సో ఎప్పుడైతే చూడండి, మీరు టక్స్ పెయింట్ని ఫుల్ స్క్రీన్లో చూడడం మీరు ఇక్కడ గమనించవచ్చు, టక్స్ పెయింట్ ఫుల్ స్క్రీన్ మోడ్ అన్నమాట. ఈ మధ్యలో కనబడుతున్న బ్లాంక్ ఏరియా అంతా కూడా డ్రాయింగ్ ఏరియా, మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు టూల్ బాక్స్, ఇందులో డిఫరెంట్ టూల్స్ కనిపిస్తున్నాయి. అందులో పెయింట్, స్టాంప్, లైన్స్, షేప్, టెక్స్ట్, లేబుల్, ఫిల్, మ్యాజిక్, అండు, రీడు, ఎరేజర్, న్యూ, ఓపెన్, సేవ్, ప్రింట్, ఫిట్ అనే కమాండ్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే వీటిని సెలెక్టర్స్ అంటారు. ఇక్కడ ఏ టూల్ అయితే మీరు సెలెక్ట్ చేస్తున్నారో ఆ టూల్లో మీకు సబ్ టూల్స్ అన్నీ కూడా కిందన సెలెక్టర్లో కనబడతాయి అన్నమాట. ఓకేనా? సో బ్రషెస్ సైజ్ కానీ, బ్రషెస్ కలర్స్ కానీ, ఇవన్నీ కూడా రైట్ సైడ్ సెలెక్టర్లో ఉంటాయి. ఈ సెలెక్టర్లో మీకు పైన ఒక యారో మార్క్, కింద ఒక యారో మార్క్ ఇస్తారు. సో దట్ మీరు ఇక్కడ యారోస్ క్లిక్ చేసి ఇందులో ఉండే అన్ని ప్యాటర్న్స్ అండ్ సెలెక్టర్స్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. వీటి గురించి మెల్లిమెల్లిగా తెలుసుకుందాం. కింద చూడండి, ఇది కలర్స్ అనమాట. కింద మనం కలర్ ప్యాలెట్లో కలర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. దాని కింద మీకు ఒక పెంగ్విన్ ఐకాన్ చూపిస్తూ షో అవుతుంది కదా, అదొక హెల్ప్ డెస్క్ అనమాట. మీరు ఏ టూల్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ టూల్ యూజ్ ఏంటనేది కింద మనము ఇక్కడ చూడొచ్చు. దాని గురించి ఇక్కడ పెంగ్విన్ మనకి చెబుతుంది ఎలా ఆపరేట్ యూజ్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి. రైట్ సైడ్లో మీరు సెలెక్టర్ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్ట్ టూలో చెప్తాను. ఒక కొత్త డ్రాయింగ్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. దానికోసం మీరు లెఫ్ట్ సైడ్లో న్యూ అనే దానిపైన క్లిక్ చేయండి. దెన్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఏ బ్యాక్గ్రౌండ్ మీద మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ని పర్టికులర్గా చూస్ చేసుకోవచ్చు. ఇలా స్క్రోల్ డౌన్ చేశారనుకో, చూడండి ఈ బ్యాక్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో నేను ఒక బ్యాక్గ్రౌండ్ని చూస్ చేసుకున్నాను, ఏరోప్లేన్ అండ్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేశాను. ఓకే చూడండి, ఈ విధంగా ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ బ్యాగ్ ఈ పిక్చర్లు మనం వర్క్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నాను డిఫరెంట్ ప్లేసెస్లో, అందులో దానికోసం ఫిల్ కలర్ అనేది సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్లౌడ్స్లో బ్లూ కలర్ని ఫిల్ చేద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా ఈ బాడీ అంతా కూడా వైట్ కలర్ ఆర్ ఎనీ అదర్ లైట్ కలర్, డార్క్ కలర్ మీ ఇష్టం, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసి ఇందులో ఇలా ఫిల్ చేద్దాం. అండ్ మధ్య మధ్యలో డిఫరెంట్ కలర్స్తో ఫిల్ చేద్దాం. అండ్ బ్రౌన్ ఇలా సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్తో ఫిల్ చేస్తున్నాను. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్, చూసారా? ఈ విధంగా మనం ఫిల్ ఆల్రెడీ ఉన్న ఇమేజెస్తో మనం అంటే డ్రాయింగ్స్తో వర్క్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఓన్గా కూడా డ్రా చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ న్యూ పైన క్లిక్ చేసి బ్లాంక్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాంక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి అడుగుతుంది సేవ్ యువర్ పిక్చర్ ఫస్ట్. మనం ఇంతకుముందు చేసిన కలరింగ్ అనేది సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. ప్రజెంట్ నాకు అవసరం లేదు కాబట్టి నేను నో అని క్లిక్ చేశాను. చూసారా, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇకపోతే మీరు దీని మీద వర్క్ చేసుకోవచ్చు మీరు ఓన్గా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పెయింట్ టూల్ ఎలా ఉపయోగించాలో చూడబోతున్నారు. ఇప్పుడు మనం పెయింట్ పై చూడండి, ఎప్పుడు మనం టెక్స్ట్ పెయింట్ ఓపెన్ చేసిన తర్వాత బై డిఫాల్ట్గా ఒక టూల్ మాత్రం సెలెక్ట్ అయి ఉంటుంది, అదేంటంటే పెయింట్ అనమాట. ఎప్పుడైతే మనము పెయింట్ సెలెక్ట్ చేయకపోయినా కూడా పెయింట్లోనే ఉంటుంది. సో బయట మౌస్ పాయింటర్ ఎప్పుడైతే బయటికి తీసుకొస్తామో మీకు ఈ విధంగా బ్రష్ సింబల్ మారడం గమనించవచ్చు. దాని తర్వాత రైట్ సైడ్లో మీకు డిఫరెంట్ బ్రషెస్ కనబడతాయి. ఓకేనా? వీటిలో ఏదో ఒక బ్రష్ని చూస్ చేసుకుని మీరు ఆ లైన్ని డ్రా చేయొచ్చు అనమాట. సో కింద కలర్ కూడా చూస్ చేసుకుని ఆ కలర్ లైన్ని మీరు ఇలా డ్రా చేయొచ్చు. చూడండి, మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్ని హోల్డ్ చేయండి, తర్వాత డ్రాగ్ చేయండి. ఇప్పుడు నేను రెడ్ కలర్ లైన్ డ్రా చేయాలంటే బ్లాక్ కలర్ లైన్ డ్రా చేయాలంటే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి బ్రష్ సైజ్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనం ఇలా డ్రా చేయొచ్చు. అండ్ అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంకా కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, కింద రైట్ సైడ్లో ఇక్కడ యారో ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను పర్పుల్ కలర్ సెలెక్ట్ చేశా. ఇలా చూడండి ఒకసారి క్లిక్ చేయొచ్చు, లేదా ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసినా కూడా ఆ ప్యాటర్న్ అనేది రావడం మీరు గమనించవచ్చు. ఈ విధంగా మీరు పెయింట్ టూల్ సెలెక్ట్ చేసి రైట్ సైడ్లో ఉండే అన్ని బ్రషెస్ని మీరే ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎరేజింగ్ టూల్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎరేజర్ మనం డ్రాయింగ్ చేసిన పిక్చర్లో ఏదో ఒక పార్ట్ ఎరేజ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్లో టూల్ బార్లో ఎరేజర్ని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఎరేజర్ సైజ్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఎరేజర్తో లెఫ్ట్ బటన్ని హోల్డ్ చేసి అంటే లెఫ్ట్ బటన్ మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్ పట్టుకుని వదలకుండా
మీరు ఇలా డ్రాగ్ చేసుకుంటే ఆ ఏరియా ఎరేజ్ అవుతుంది అన్నమాట. అలాగే ఈ ఎరేజర్ సైజ్ని తగ్గించుకోవచ్చు. రైట్ సైడ్లో మీరు చూడవచ్చు ఎరేజర్స్, డిఫరెంట్ సైజ్ ఎరేజర్స్ ఉన్నాయి. అందులో రౌండ్ ఎరేజర్ కూడా ఉంది చూడండి. సో ఎరేజర్తో ఈ విధంగా మీరు ఎరేజ్ చేయాలి. అర్థమైంది కదా ఎలా ఎరేజ్ చేయాలో. చూడండి ఫ్రెండ్స్, రఫ్గా నేను ఈ విధంగా ఒక ఇమేజ్ని తయారు ఒక లైన్స్ అయితే పెయింట్ టూల్తో డ్రా చేసా. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మీరు లెఫ్ట్ సైడ్ ఉండే టూల్ బార్లో సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. వన్స్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఒక ప్రతి ఆపరేషన్కి సౌండ్ రూపంలో రావడం మీరు గమనించవచ్చు. ఓకేనా, సౌండ్స్ అయితే వస్తాయి, మీకు అట్రాక్టివ్గా ఉంటుంది పెయింట్ చేయడానికి. టక్స్ పెయింట్ని మనం క్లోజ్ చేయాలంటే ఈ విధంగా క్లోజ్ బటన్ పైన క్లిక్ చేస్తారు. చూడండి క్లోజ్ ఎక్కడ ఉండదు, ఫుల్ స్క్రీన్ ఉన్నప్పుడు పైన క్లోజ్ బటన్ ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలి, క్విట్ అని పైన క్లిక్ చేసి అడుగుతుంది, డూ యూ రియలీ వాంట్ టు క్విట్, ఎస్. ఫ్రెండ్స్ మనము ఇప్పుడు ప్రీవియస్లీ సేవ్ చేసిన పిక్చర్స్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. దానికోసం మీరు లెఫ్ట్ సైడ్లో ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా రైట్ సైడ్లో మీరు ప్రీవియస్గా సేవ్ చేసిన ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ షో అవుతూ ఉంటాయి. అందులో ఒక ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ఆ డ్రాయింగ్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఐ హోప్ మీకు పిల్లలు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ట్యూటోరియల్ పార్ట్ 1, పార్ట్ 2లో మిగతా టూల్స్ అండ్ ఆపరేటింగ్ గురించి డ్రాయింగ్ అంతా మీరు నేర్చుకోబోతున్నారు. ఓకేనా, ముందు టూల్స్ ఆపరేటింగ్ అంతా కూడా నేను చెప్తాను, కొన్ని పెయింట్స్ కూడా చేసి చూపిస్తాను. దాని తర్వాత మీకున్న నాలెడ్జ్ బట్టి ఇంకా చాలా చక్కగా డ్రాయింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పిక్చర్స్ని డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రతి పార్ట్లో మీరు ఏం నేర్చుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నెక్స్ట్ పార్ట్లో మీట్ అవుదాం. అంతవరకు తీసుకుంటున్నాను, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.